కనపడుతుంది అమ్మగారు, కనపడమ్మా. సాయిరాంలో పుట్టింది, ఇక్కడ తీసుకొచ్చినాము. తీసుకొచ్చినాక లంగ్స్ ఓపెన్ కాలేవు, మా దగ్గర మిషన్ లేవమ్మా, మేము హైదరాబాద్ రాస్తాం అన్నారు సార్. పారామితలు రాసింది 25 డేస్ 25 26 డేస్ పారామితలు ఉన్నారు సార్. పారామితలు ఉన్నాక అమౌంట్ కట్టి బాబుని హోల్ ఉందని చెప్తే మన స్టార్ రెయిన్బో ప్రతి ఒక్క హాస్పిటల్ తీసుకుపోయినాం. మొత్తం అది అలా తీసుకున్నాక ఏడగానే హార్ట్ హాస్పిటల్కి హార్ట్ గురించి సర్జరీ చేయము. అది ఫీడ్ ఎప్పుడు కూడకపోతుంది అమ్మా ఫీడింగ్తోని, అవసరమే లేదు మన కాపీషన్ అంతా అది లేదు బాబుకి అని చెప్పినారు సార్. చెప్పినాక మేము నీలఫర్కి వెళ్ళినాం సార్. నీలఫర్కి 26th రోజు నైట్ వెళ్ళినాం. నైట్ వెళ్తే బెడ్ సీట్లో ఖాళీ లేవు అంటే మా ఆయన ఏం చేసి కొనసాగి సార్ ఫోన్ చేసి రికమెండేషన్తో బాబుకు బెడ్ అరేంజ్ చేసినాం సార్. అక్కడికి వెళ్ళినాక అది వెంటిలేటర్ పెట్టలే, నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు 44 అని 3 డేస్ సార్. 3 డేస్ నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు. ప్రతి ఒక్కటి గుండె టెస్ట్ మళ్ళీ ప్రతి ఒక్క టెస్ట్లు అన్ని టెస్టులు చేయించినాం. బ్లడ్ టెస్ట్లు అన్ని ప్రతి ఒక్కటి నార్మల్ వచ్చింది సార్. రిపోర్ట్స్ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి సార్. నార్మల్ వచ్చినాక అయితే మేడం వాళ్ళకి ఏమన్నారు అంటే అక్కడ బాబు నార్మల్కి వచ్చిందమ్మా, జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసి 2 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళానమ్మా అని అక్కడ చెప్పినారు సార్. అయితే అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే బేబీస్ని ఎత్తుకపోతున్నారు, ప్లస్ మళ్ళీ ఇంకొకటి మేమిద్దరం అక్కడ ఉన్నాము, మళ్ళా డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు సార్. ఇన్ని 10 లక్షలు పెట్టుకున్నప్పుడు మనము నార్మల్ ఆక్సిజన్ కదబ్బా, మరి ఇన్ని పెట్టినప్పుడు ఇంకో 50 లక్షల మన సందీప్ దగ్గర పెట్టామా సార్ దగ్గర తీసుకెళ్దామారు అంటే సార్కి కాల్ చేసినాం సార్. ఎప్పుడు నిన్న అక్కడ 5కి కాల్ చేసినాం, 5కి కాల్ చేస్తే సార్ ఏమన్నారంటే నార్మల్ ఆక్సిజన్ ఉన్నదంటే రిపోర్ట్స్ అన్ని ఈయనకు చూపెట్టినాం సార్. చూపెట్టినాక తీసుకురండి అమ్మ, మరి నార్మల్ ఉన్నారు కదా, మేడం వాళ్ళు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ తీసుకురండి అని చెప్పినారు. నైతే నిన్న 9కి ఇక్కడికి వచ్చినాం, 9కి లోపల తీసుకున్నాక ఇట్లా యాక్టివ్ ఉన్నారు కదా అమ్మ బాబు ఆక్సిజన్ నిన్న ఉన్నాడు చెప్పినారు సార్. చెప్పినాక నిన్న నార్మల్ దాని మీరు ఉన్నారు కదా అని చెప్పినారు సార్. చెప్పినాక నిన్ను నైట్ మళ్ళీ 12 నుంచి సీరియస్ అని చెప్పినారు సార్. సీరియస్ అంటే బ్లడ్ ఎక్కిపియాలంటే బ్లడ్ తెచ్చిచ్చినాం, మళ్ళీ మెడిసిన్ అంటే మెడిసిన్ ఇచ్చినాం 3500, బ్లడ్ టెస్ట్ అంటే ఈరోజు ప్రొద్దున బ్లడ్ టెస్ట్ ఇచ్చినాం. బ్లడ్ అలా రిపోర్ట్ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నార్మల్ అన్ని టెస్ట్లు నార్మల్ మళ్ళీ ఎత్తురు తెలుసా సార్? మేము అంటే అంబులెన్స్ లో వచ్చేటప్పుడు పాలు పట్టితే పాలు అంటే ఉప్పిట్లో వేరేట, మరి అట్లా అట్లా పాలు పట్టలేదు సార్. మేము అంబులెన్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు ఎప్పుడు రాత్రి పట్టిస్తే ఇంతసేపు ఫీడింగ్ పట్టించింది కదా, మీరు అంబులెన్స్ వచ్చినప్పుడు మరి అంబులెన్స్ ఉన్నాయి అనుకోవాలి కదా ఫీడింగ్ ఇస్తే. ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది సార్? 2 అవర్స్ 3 అవర్స్ అని మాకు ఉండదా సార్? అట్లా చెప్పినాక నైట్ ఇక్కడికి వచ్చినాక ఇట్లా బాబు మంచిగా ఉన్నామా ఆక్సిజన్ మీద అన్నారు. నైట్ వచ్చినప్పటి నుంచి బాబుకి పాలు పట్టి ఎక్కువ అన్నారు సార్. మొత్తం నైట్ నుంచి పాలు లేవు బాబుకు, మరి సీరియస్ ఉంటే వెంటిలేటర్స్ ఇట్లా పెట్టలేదు సార్. మధ్యాహ్నం నేను 3:30 పోయినప్పుడు ఏమంటున్నాడు బాబు సీరియస్ వెళ్ళండి, నేను గవర్నమెంట్ మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ లో బెడ్ అరేంజ్ చేస్తామా, బెడ్ అక్కడికి వెళ్ళండి. అక్కడ 10-15 లక్షలు అయినా ఇప్పటి అప్పుడు 10-15 లక్షలు ఖర్చు పెట్టుకుని తెలిసి కూడా మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పింది. అప్పుడు ఫస్ట్ ప్రైవేట్ గవర్నమెంట్ హైదరాబాద్ రాసింది కూడా అక్కడ ఏమన్నారు అంటే బాబు ఇక్కడ హార్ట్ సర్జరీ చేసే వాళ్ళు ఇక్కడ పారామితలు లేరు, మీరు హార్ట్ సర్జరీ చేసే దగ్గరికి అది షిఫ్ట్ చేసుకోండి బాబుని అని చెప్పినారు సార్. అక్కడ షిఫ్ట్ చేసుకున్నాం, ఆ నీలఫర్ షిఫ్ట్ చేసుకున్నాక నీలఫర్ అన్ని నార్మల్ సార్. బాబుకు మంచి ఉందని ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్ లేదు, ఒక నార్మల్ గిల్లు ఉంటే చూసా అది ఒక్క దాని మిన్నే 3 రోజులు ఉన్నారు సార్. నా కొడుకు పాలు లాక్కుంటా 2 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇచ్చుకుంటా 24 అవర్స్ నా కొడుకుని 3 రోజులు చూసుకుంటే ఇద్దరమే, మేమిద్దరు నిద్ర లేక ఏం లేక బెడ్ కంచి కదలాక అక్కడనే కూర్చున్నాం సార్. కావాలంటే నీలఫర్ రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి సార్, అన్ని నార్మల్ అయినాకనే 3 డేస్ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే నేను గవర్నమెంట్ షిఫ్ట్ చేస్తాను, నేను ఎందుకు అన్నాను సార్ మేము నీకు చెప్పినా మనకి డబ్బులు కట్టమని. అప్పుడే ఎందుకు గవర్నమెంట్ అనలేరు? ఇప్పుడు గవర్నమెంట్ లో అన్ని మిషన్లు ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్తున్నా సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ప్రైవేట్ పంపించి 10 లక్షలు తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు అట్లాంటి ప్లాన్ ఏమైనా చేసి ఉండేనా?
ఇప్పుడు అదే ప్లాన్ అన్నాడు గవర్నమెంట్ అన్ని మిషన్లు ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ ఇక్కడ అన్ని మిషన్లు ఉన్నాయి గవర్నమెంట్ తీసుకోరని అప్పుడు ఎందుకు చెప్పలేదు? సందీప్ ఉన్నాడా? సందీప్ ఉన్నాడా సార్? ఇప్పుడు బేబీ ఇంకొకటి సార్, బేబీ సీరియస్ అని నాకు ప్రొద్దు నుంచి చెప్తున్నావు. మూడింటికి వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నాను, మళ్ళీ నార్మల్ గా వచ్చిందమ్మా అని మా మూడింటికి చెప్పినావు. మూడింటి నుంచి నేను అన్నం తినొద్దని పొయ్యలో పోయి అనిపోతాడా సార్? ఇప్పుడు ఎందుకు చనిపోయిందని చెప్తున్నాడు? గుండె ఇప్పుడు సీరియస్ అని చెప్పి నువ్వు ఇక్కడ ఉండక ఇంటికి పోయి ఇప్పుడు నా బాబు చచ్చిపోయిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా కొడుకు ఎట్లున్నా అట్లా కావాలి సార్, లేకపోతే నేను బతక? నా కొడుకుని ఎందుకంటే మనిషి తిరుగుకుంటే గుట్లు ఇప్పకుంటూ వచ్చినా సార్ ఇక్కడికి గుట్టు ఇప్పలే సార్, ఇంతవరకు మేడం దగ్గర అమౌంట్ కట్టలేదు సార్ మేము లేక. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు సార్? నా కొడుకు ఎట్లున్నా కొడుకు నాకు అట్లా కావాలి అంతే సార్, నాకు నేను చచ్చిపోతా బతక. ఈయన బాగా మాట్లాడుతుంది సార్, వాళ్ళ ఫాదర్ అంటే డాక్టర్ ఇక్కడ రావాలా ఫాదర్ మాట్లాడతారు సార్, రండి ఏంటి అసలు ఎందుకు పిల్లాడు చనిపోయే పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది? పిల్లాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రిటికల్ ఉన్నప్పుడు డాక్టర్ ఎందుకు లేడు? చెప్పండి మూడేళ్ళకు పాపను నాలుగున్నర చనిపోయిందని సింపుల్ గా మాత్రం తీసుకోకుండా మస్తు మంచిగా ఉన్నాడు సార్, నీలా పర్లా మూడు రోజుల నుంచి గ్లూకోజ్ లేదు చూడలేదు ఒక గోళ్ళే సార్, 24 hours నుంచి నా కొడుకు మూడు రోజుల నుంచి ట్రీట్మెంట్ అనలేదు
మూడు రోజుల నుంచి కొడుకు గోళీ లేక మందు లేక ఒక పాల మీద మూడు రోజుల నుంచి ఉన్నాడు. ఒక్క రోజు రెట్ట చచ్చిపోతాడు సార్ నా కొడుకు. చెప్పాడు సార్ ఏం శోధించిండు, కక్ష కట్టుకున్నట్టు పొద్దుగాల నుంచి కసిరించుకుంటాడు సార్ వాళ్ళు మామూలు. మేము ఏడుకుంటాం నా కొడుకుని ఎందుకు చంపారు సార్, నా కొడుకు నాకు కాదు, నా కొడుకు మంచిగా ఆడుకున్నాడు సార్. మూడున్నర చనిపోయినాడు, చచ్చిపోయినాడు, పాలు చచ్చింది పల్లెటూరు కళ్ళు తరుకోండి మంది తెలియదు. చూడండి మీరు అర్థం లేదు సార్, చూడండి సార్, చూడండి ఒక్కడే ఇరవై నిమిషాలు బాబా చనిపోయాడు, డెడ్ డెడ్ అయింది అని చెప్పిండు. ఒక్కడే ఇరవై నిమిషాలు వీడియో చూడండి, ఇగో పాలకు ఒక మిషన్ వేసిరికంతే సార్, పాల మిషన్ నుంచి పంపిణీ ఆడుకున్నాడు సార్ నా కొడుకు. అందుకే అందరి పెట్టుకున్నాం సార్, నేను చచ్చిపోతా సార్ నా కొడుకు లేక కొడుకున్నా.